సో టేస్ట్ ఎట్లా ఉందిరా? పర్లేదు, యావరేజ్. హలో వాట్సప్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విక్రాంత్ అండ్ యువర్ వాచింగ్ అనదర్ సెమినార్. సో రైట్ నౌ టైం వచ్చేసి 4 o'clock అవుతుంది, దట్ ఇన్ ద మార్నింగ్. సో ఇంత పొద్దుగా లేచి ఎక్కడికి పోతున్నాం ఏంటి అని చెప్పేసి అంటే, నాట్ ఫర్ జాగింగ్ లేదా ఎక్సర్సైజ్ కేమ్ కాదు, ఆకలైతుంది తిన్నామని చెప్పేసి అని పోతున్నాము. యాక్చువల్గా 4 a.m. బిర్యానీకి వెళ్దామని చెప్పేసి అంటే ప్లాన్ ఉండే. సో వీఆర్ గోయింగ్ ఓవర్ దేర్. ఈ 4 a.m. బిర్యానీ ఐడియా ఎట్లా వచ్చింది అని చెప్పేసి అంటే, లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అండ్ యూట్యూబ్లో చాలా షార్ట్స్ వస్తున్నాయి అన్నమాట, లైక్ 4 a.m. బిర్యానీ, 4 a.m. బిర్యానీ అని చెప్పేసి అండి. సో చలో వై కాంట్ వీ ట్రై అని చెప్పేసి అండి, నేను అండ్ ప్రవీణ్ అండ్ సాత్విక్ గారు ముగ్గురం కలిసి వెళ్ళిపోతున్నాము. సో వీఆర్ గోయింగ్ టు టేస్ట్ ద బిర్యానీ ఓవర్ దేర్. అండ్ ఇది వచ్చేసి KBHPలో ఉంది, KBHPలోనే కాదు చాలా ప్లేసెస్లో ఉంది హైదరాబాద్లో. సో వీఆర్ గోయింగ్ టు KBHP అండ్ టేస్ట్ చేసాం అక్కడ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి అని. చాలామంది వచ్చిళ్ళు వీడియోస్లో మాత్రం, లిటరల్లీ రష్ మాత్రం మామూలుగా లేదు. నేను చెన్నైలో ట్రై చేసిన 4 a.m. బిర్యానీ అండ్ ఇప్పుడు ట్రై చేస్తున్నాం వాళ్ళు హైదరాబాద్లో. సో చలో ఎట్లుంటుందో టేస్ట్ చూసాము అండ్ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. దేర్ వీ గో. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సో చలో నేను చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగింగ్ సెటప్ అండ్ ఇది వచ్చేసి మన బోజో. యాక్చువల్గా చాలా డేస్ నుంచి మన బోజో వీడియోస్ ఏం రావట్లేదు. సో దిస్ విల్ బి ద ఫస్ట్ వీడియో ఆఫ్టర్ ద కేరళ ట్రిప్ అండ్ నార్మల్గా 4 o'clock ఎవరైనా కొద్దిగా ఎక్సర్సైజ్ చేయనికో లేకపోతే వాకింగ్ చేయనికో ఏదైనా పనులుంటే చూసుకొని పోతారు తప్ప మనం మాత్రం బిర్యానీ తిండిపోతున్నాము. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. సో యాక్చువల్గా మ్యాప్ చెప్పుకోవాలి. సో యాక్చువల్గా మనం మోటర్ని మాత్రం చూడటా కిచెన్, ఇది వచ్చేసి KBHPలో ఉంది. హలో గుడ్ మార్నింగ్, బిర్యానీ ఉంటావు? ఏంటి మమ్మీ ఎవరిడు? సో యాక్చువల్గా ఇక్కడ సీన్ ఏంటి అని చెప్పేసి అంటే, లైక్ చాలా ల్యాప్టాప్స్ అంటే వచ్చేసి మొత్తం ఒక ఏరియా అన్నట్టు, లైక్ ఎట్లా అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు అన్నమాట. సో ఈ ఏరియాలో లైక్ ల్యాప్టాప్ దొంగతనాలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు నార్మల్గా బైక్ మీద హెల్మెట్ లేకుండా వచ్చిన ఏం నైట్ టైం ఆఫ్టర్ 12:01 తర్వాత ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఆపి వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్స్ అయినా లేకపోతే బైక్ కేబుల్స్ అయినా ఇవన్నీ చూసుకొని వాళ్ళని పంపిస్తుంది అన్నమాట. సో అందుకే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. సో పిల్లలు ఎక్కువ ఎంజాయ్ ద మోటో బ్లాగింగ్ టైం ల్యాప్. సో యాక్చువల్లీ దిస్ టైప్ ఆఫ్ డ్రైవింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి మామ, మరీ ఇంత దరిద్రంగా చేయొద్దు. యూ హ్యావ్ టు ఓబే ద ట్రాఫిక్ రూల్స్. ఇప్పుడు పోవాలి, గ్రీన్ లైట్ పడ్డది కాబట్టి. ఇక ఎట్లా వస్తాను అట్లా ఉంటే పిల్లలు వేసుకొని పోతాం. గాలుందా? గాలుందా? ఉందా? ఐ ఫీల్ లైక్ మై బ్యాటర్ హ్యాస్ లో ఇయర్ ప్రెషర్. ఎగ్జాక్ట్ గా తెలియదు, నాకు ఇంటర్ కొంచెం ఇట్లా వాబ్లింగ్ అనేది అనిపిస్తుంది. ముందుగానే ఇక్కడ చెక్ చేసుకున్నాను. So guys, one more thing is, like, I don't have petrol in my bike, always prepared for in the 32 kilometers, already 3 in the
ఫ్యూయల్ ట్యాప్ అయితే వేపించాలి, బట్ నేను కార్ తీసుకొని రాలేదు, సో ఐ కాంట్ ఫ్యూయల్ ఇట్ అప్. సో చూడాలి. అసలు ఈ రబ్బర్ స్టిక్స్ ఎందుకు పెట్టిందో తెలియదు, కానీ కింద మీద మొత్తం ఊగిపోతున్నాయి. సీరియస్లీ చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యే ద బేసిక్ థింగ్ ఇన్ హైదరాబాద్. సో దే యూ గో, అక్కడ ఆల్రెడీ అనిపిస్తుంది కదా. సో ఇక్కడనే మనం తినాల్సిన పోయి ఏం బిర్యానీ. సో యాక్చువల్లీ మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడికి. లైన్ టర్నింగ్ తిరగడంతోనే బిర్యానీ వాసన నెక్స్ట్ లెవెల్ వచ్చింది బ్రో, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ మస్తు వచ్చింది స్మెల్ మాత్రము. సో పోయి ఒకసారి కాస్ట్ ఎంత ఏంటి అని తెలుసుకుందాం ఒకసారి. సో మొత్తానికి అయితే చికెన్ 65 బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము, అండ్ ఇక్కడ క్యూలో వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఈ అన్న వచ్చేసి మొత్తం గిన్నెని గీక్తా ఉన్నాడు. స్టోరీ ఏంటంటే బిర్యానీ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందంట. సో మాదే లాస్ట్ ఆర్డర్. యాక్చువల్గా బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ అన్న ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నాడు అనమాట. అది ఏంటంటే అన్న మొత్తం చేతనే తీసి బిర్యానీ వేస్తుండు. ఫస్ట్ స్పూన్తో మొత్తం దగ్గరికి అన్నాడు, తర్వాత చేతితో తీసేస్తుండు. అంటే మన ఒక్కళ్ళకి అట్లా వేస్తున్నా లేకపోతే ఇంతకుముందు కూడా అట్లా వేసినా తెలియదు, కానీ ఇది కూడా కొంచెం అన్హైజీనిక్గా అనిపించింది. అండ్ అట్లనే ఇంతకుముందు వేరే ఒక ఇద్దరు తిన్నారన్నమాట బిర్యానీ, వాళ్ళు తిన్న తర్వాత వచ్చి అన్న బిర్యానీ సూపర్ ఉంది అది ఇది అని చెప్పేసి అన్నారు. సో నాకు కూడా అరే నిజమే కావచ్చు బిర్యానీ బాగుంది అని చెప్పేసి అనుకున్నా. సో చూసాం వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ఉన్న బిర్యానీకి టేస్ట్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి అని చూసుకుందాము. సో మనం చూసిన ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ అది మనకు వర్తిట ఈ ప్లేస్ విజిట్ చేయడానికి కాదా అని చెప్పేసి చూసుకుందాం. సో చలో బిర్యానీ వచ్చిన తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తాను. మెనీ అవర్స్ లేటర్. సో ఫైనల్లీ బిర్యానీ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి చికెన్ 65 బిర్యానీ. సో మన తింటున్న ఎట్లా టేస్ట్ ఎట్లుందిరా? పడతా చిన్న బిర్యానీ లెక్క ఉందా లేకపోతే నార్మల్ ఉందా? చిన్నదే బాగుందా? ఇది బాగాలే, వర్తిగా పెట్టింది అంతే, నార్మల్గా ఉంది. సో ఆల్రెడీ రీచ్ అయిపోయినాం, ఆర్డర్ చేసినాం, వచ్చేసింది బిర్యానీ తింటున్నాము. సో నేను తిని టేస్ట్ చెప్తా ఒకసారి ఎట్లా ఉందా. మనవాడు అయితే మొత్తానికి బాగాలేదని చెప్పేసి అన్నాడు. సో చూద్దాం జెన్యున్ రివ్యూ ఇచ్చేసి అయిపోద్ది. సో దేర్ యూ గో, ప్రవీణ్ గారు అయితే తింటుండు. సో టేస్ట్ ఎట్లుందిరా? పర్లేదు, యావరేజ్. చెన్నై బిర్యానీ కంటే బాగుందా? సో ఇద్దరు రివ్యూస్ వచ్చేసి చెన్నై బిర్యానీ కంటే బాగుంది. సో నేను తిని నా టేస్ట్ ఎట్లుందో చెప్తాను. మొదటికైతే మన ప్రవీణ్ గారు దీని రివ్యూ తీసుకున్నాము, ఇప్పుడు నా రివ్యూ తీసుకోవాలి. సో టేస్ట్ చేసి బిర్యానీ ఎట్లుంది, దాని ఫ్లేవర్ ఎట్లుంది. ఫస్ట్ వచ్చుడితోనే మాత్రం వాసన నెక్స్ట్ లెవెల్ వచ్చింది, మొత్తం ఇట్లా గుమ్మింది వాసన. సో టేస్ట్ చూద్దాం. ఫస్ట్ రైస్ టేస్ట్ చేద్దాం. పర్లేదు, మరీ బాగుందని చెప్పలేను. రైస్ మాత్రం లైక్ ఎట్లా అంటే మన ఇంట్లో మనం బగార రైస్ చేసుకుంటాం మాక్సిమం, అంతా నూడిల్స్ కొంచెం కొంచెం ఆ ఫ్లేవర్ తాకట్లేదు, అంటే బిర్యానీలో వచ్చే ఆ ఫ్లేవర్ తాకట్లేదు. అండ్ టేస్ట్ చూసుకుందాం ఒకసారి. టేస్ట్ పర్లేదు, కాకపోతే ఏంటి అంటే కొంచెం దాన్ని ఏమంటారు ఫ్లేవర్ ఉంటుంది కదా, ఫ్లేవర్ కొంచెం పచ్చి పచ్చి వస్తుంది, మరి ఎక్కువ డీప్ ఫ్రై కాలేదు. పర్లేదు, యావరేజ్ చెప్పాలంటే వీళ్ళు చెప్పిన నిజంగా చిన్న బిర్యానీ బాగుంది. సో కరీం భాయ్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దీనికన్నా బెస్ట్ అనిపించింది. సో యాక్చువల్లీ ఇంతకుముందు మనం తిన్న బిర్యానీ అసలు బాగాలేదు, చికెన్ 65 బిర్యానీ అసలు బాగాలేదు. సో ఒకవేళ బిర్యానీకి ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం నా సజెషన్ వచ్చేసి నో, ఎందుకు అని చెప్పేసి అంటే అక్కడ అంత బాగాలే టేస్ట్ అయితే. రైస్ అయితే సీరియస్గా చెప్తున్నా, అది ఎట్లా అంటే మన ఇంట్లో చేసుకున్న బగారా రైస్ కూడా లెక్కలేదు. సో లైక్ తీసుకోండి. అండ్ రైట్ నౌ అయితే మనం కేఫ్లో వరకు వచ్చినాము. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, లైక్ మార్నింగ్ 4 o'clockకి మలై బంద్ దొరుకుతుంది అని చెప్పేసి చాలామందికి తెలుసు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అక్కడనే ఉంటాం, కేఫ్ నీలోఫర్, వన్ ఆఫ్ ది ఫేమస్ కేఫ్ హైదరాబాద్. మలై బండ్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు, ఇది ల్యాండ్ మార్క్ అన్నమాట మలై బండ్కి, ఇది ల్యాండ్ మార్క్. సో ఒకసారి మీకు కాస్ట్ చూపిస్తా, మెన్యూ చూపిస్తా, ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఏముంటాయి అని చెప్పేసి అది. సో తెలియ. సో వీళ్ళ మెన్యూ వచ్చేసి ఇవన్నీ నార్మల్గా లైక్ ఎట్లా చెప్పాలి మీకు, మార్నింగ్ టిఫిన్ ఐటమ్స్ లెక్క ఇవన్నీ ఉన్నాయి అన్నమాట, చోలే భటూరి, ముంబై పోహా, మలై బన్. సో మలై బన్లో మనకు ఒక పీస్ 100 రూపీస్,
యాక్చువల్గా కింద 80 రూపీసే. ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం అన్నమాట. ఇక్కడ మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది అండ్ వీళ్ళే వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోతారు. ప్రైస్ పెంచిల్ జూమా. సో ఇది కేప్ లోఫర్ యొక్క మొత్తం మెన్యూ ఇది. అండ్ యాజ్ యూ కెన్ సీ సో మెనీ పీపుల్ ఓవర్ హియర్. ఇది వచ్చేసి యాక్చువల్గా వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ మొత్తం సీటింగ్ ఉంటుంది, వాళ్ళే వచ్చి ఆర్డర్ తీసుకుంటారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఏంటిదంటే మనమే పోయి సర్వ్ చేసుకోవాలి అనమాట, మనమే పోయి తీసుకోవాలి బఫెట్ లెక్క. సో మలై వన్ వచ్చింది, ఐ విల్ షో యూ. సో ఇది వచ్చేసి మలై ఇది, అండ్ ఇది వచ్చేసి బన్. బై షుగర్ డాలి ఆల్రెడీ. సో యాక్చువల్గా ఏంటి అంటే కింద వేసిండా, అదే అవు వేసింది వేసింది వేసింది. సో యాక్చువల్గా కింద వచ్చేసి 70 రూపీసే మలై బన్న, పైన సీటింగ్ కాబట్టి 100 రూపీస్ తీసుకుంటుంది. సో అది ఒకటి చూసుకోలేదు, ఒకవేళ మీరు పైన సీటింగ్ కావాలంటే పైన కూర్చోవచ్చు, బట్ ఇట్ కాస్ట్ 100 రూపీస్. సో చలో టేస్ట్ చేసాం చలో. యాక్చువల్గా ఇది మలై వచ్చేసి నార్మల్గా నీకు తెలిసి ఆ పాలన మీద వస్తుంది. సో పాలన బాగా వెయిట్ చేసి తీస్తారన్నమాట. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది కదా, నాయిస్ చాలా ఉంది, ఇది ఇగ్నోర్ ఇట్. సో ఈ బన్ని మళ్ళీ టిప్ చేసుకొని తినాలి. బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకే నేను నార్మల్గా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నా. నిజంగా మలై బన్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్చువల్గా ఈ మలై బన్ ఫేమస్ ఎక్కడ అని చెప్పేసి అంటే కేప్ నిలోఫర్, దీనికి ల్యాండ్ మార్క్ అన్నమాట. సో ఈ కేప్ నిలోఫర్ వచ్చేసి లైక్ 1975లో ఎస్టాబ్లిష్ చేసింది దీన్ని. సో ఇలా వీళ్ళని చూసుకుంటూ చాలామంది ఈ మలై బన్ని పెట్టడం స్టార్ట్ చేసేళ్ళు. ఈవెన్ ఇంతకుముందు మనం బైనా శ్రీలత కిచెన్లో కూడా మలై బన్ అవైలబుల్లో ఉంది, కాకపోతే మనం అక్కడ ట్రై చేయలేదు. ఎందుకు అని చెప్పేసి అంటే మనకు ఆల్రెడీ బిర్యానీ టేస్ట్ అంతా తేడా కొట్టేసింది. సో చలో అక్కడ ఎందుకు ట్రై చేయడం అని చెప్పేసి అని కేప్ నిలోఫర్కి వచ్చేసినాము. అక్కడ అస్సలు సాటిస్ఫై కాలేదు. చూసలే కదా నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలుకి మార్నింగ్ మలైలో ముంచుకొని బన్న తింటే ఆ టేస్టే వేరు అసలుకి. ఒకవేళ మీరు కనుక ట్రై చేయాలనుకుంటే డైరెక్ట్ కేప్ నిలోఫర్ అనుకుంటండి, గూగుల్ మ్యాప్స్లో వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీట్ యూ విత్ అన్ అనదర్ న్యూ వీడియో. షైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.